been flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. Yeah. I never want to look back and wish I could have been. I've never got no regret. The hours I've been putting in. So take a chance on faith. Your mind. హాయ్ అందరికీ నమస్తే, నా పేరు సంజన తినుమా చెల్లి. హాయ్, నా పేరు సాహితి తినుమా అక్క. వర్ టూ సిస్టర్స్ అని మేము అమెరికాలో ఉంటాము. So welcome back to our channel, everyone. And if you're new to our channel, please make sure to like and subscribe. And me family and friends, so good to share this kundi. Also, meer ganka ma daily updates and ma fun reels chudadalchukunte, make sure to check out our Instagram. My Instagram ID in the description box lo and screen pain untundi. Sanjana, legustava? Time 8 avindi. Say good morning to the That's vlog. That's too early for me. లెగు సంజన, తా మెచ్చుకో. సంజనకి వెకేషన్ అప్పుడైనా పొద్దునే లెగవాలని మేము అలవాటు చేయటానికి ట్రై చేస్తాం. హాయ్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే మేము లెగ్సాము అండ్ కిందకేమో బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్తున్నాం. యా, అండ్ బయట కూడా ఇట్స్ రెయినింగ్ టుడే. యా, చాలా రెయిన్ పడుతుంది కదా సంజన. మేబీ డాడీ కార్ తెస్తాడు ఫ్రంట్కి. చూపిస్తాం, చాలా రెయిన్ పడుతూ ఉంది. ఇప్పుడే ఇంకా డౌన్ పోర్ ఇంకా స్టార్ట్ అయ్యింది. నిన్న రైడ్ మొత్తంగా రెయిన్ పడుతూనే ఉంది కదా. యా, ఇప్పుడు ఎంతవరకు పడేది నేను చూస్తాను నాకు. ఓకే, ఓ బేసిక్లీ 1 PM వరకు అయితే ఉంది. 1 PM వరకు? యా, ఇక్కడ జూన్ మాల్ కూడా కనిపిస్తుంది. అండ్ మనం కూడా 1 PMకే కదా బయలుదేరాలి. యా, ఎందుకంటే వర్క్ కొంచెం ఉంది ముందల. సో వర్క్ చేసుకొని అప్పుడు మధ్యాహ్నం బయలుదేరుతాం అనుకుంటున్నాం కదా. యా, ఓకే, మీకు చూపిస్తాను ఆగండి వ్యూ మొత్తం. చాలా రెయిన్ పడుతూ ఉంది. యాక్చువల్లీ నిన్న ఇంత రెయిన్ పడలేదు కదా మనం వచ్చేటప్పుడు. పర్లేదు. అయితే మా కారు అక్కడ ఉంది, మీకు కనిపిస్తుందా? ఆ వైట్ కారు. ఇక్కడ నుంచి అన్ని పార్కింగ్ లాట్ వ్యూ మొత్తం ఉంది. అండ్ అదేమో మాల్, ఇంకా మాల్ స్టోర్స్లో ఓపెన్ చేయలేదు. అది స్టోర్స్ ఇంకా ఓపెన్ చేయలేదు, ఇంకా పొద్దున్న అయింది కదా. ఓకే, లెట్స్ గో డౌన్ స్టోర్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఐ నీడ్ మై కంప్యూటర్. మమ్మీ కూడా రెడీ అయింది. చాలా రెయిన్ పడుతుంది బుడ్డి, నిన్నంతా పడింది అసలు దారిలో. మళ్ళీ ఈరోజు కూడా స్టార్ట్ అయింది. అవును, అట్లీస్ట్ మధ్యాహ్నంకి తగ్గిపోయింది. అంతలే 1 వరకు ఉంది కదా. సర్లే, మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి కిందకి వెళ్ళి కొంచెం వచ్చి మీరు రెడీ అయితే అప్పుడు వెళ్ళేసి వద్దాం. ఓకే, అది బెస్ట్ కదా. మీకు ఈ మధ్యలో ఏదైనా వర్క్ ఉన్నా చేసేసుకోండి ఒక గంట సేపు. ఓకే, పదండి. ఆ రూమ్ ఎలివేటర్స్ పక్కనే. లుక్ ఎట్ దిస్ ఫోన్. ఐ థింక్ అది ఆశి పనిచేస్తుంది అనుకుంటా. యా, డాడీని కూడా రానిద్దాం. బ్రేక్ఫాస్ట్ లోవర్ లెవెల్లో ఉంది. మేము కిందకి వెళ్ళిన వెంటనే అయితే ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ తినేసాము, ఎందుకంటే మా అందరికీ మీటింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే లైక్ వాళ్ళ దగ్గర అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఉంది. బట్ మేము వీడియో ఎక్కువ తీసుకోలేకపోయాము, ఎందుకంటే ఫాస్ట్గా తినేసి మళ్ళీ రూమ్లోకి వచ్చి మీటింగ్ అటెండ్ అవుతా ఉన్నాం అన్నమాట. సో ఇక్కడైతే మా రూమ్లో కొన్ని చైర్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటి దగ్గర కూర్చొని మీటింగ్ అటెండ్ అవుతా, అప్పుడు రెడీ అవి మేము చెక్అవుట్ చేసాము. సో నేనైతే కిందకు వచ్చేసాను డాడీతో, ఎందుకంటే మేమిద్దరం కలిసేసి ఉన్న సూట్ కేసెస్ అవన్నీ కార్లో పెట్టేస్తున్నాము. ఫస్ట్ మాకైతే ఒకటే సూట్ కేసు ఉంది అండ్ కొన్ని బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి. సో అవన్నీ కలిసేసి ముందరు కార్లో పెట్టేస్తే దాని తర్వాత బయలుదేరచ్చు అనిపించింది. అండ్ మామ్ అండ్ సాయితి అయితే రూమ్లో ఉన్నారు. వాళ్ళు మేము కొంచెం లాస్ట్ మినిట్ ఏమైనా మర్చిపోయామని ఊరకు చెక్ చేస్తామన్నారు రూమ్ని. అండ్ మాకైతే యాక్చువల్ రూమ్ 3 వరకు ఉండిద్ది, బట్ మేము అర్లీగా చెక్అవుట్ చేస్తున్నాం, ఎందుకంటే అక్కడ షాపింగ్ వెళ్ళాలి. ప్లస్ షాపింగ్ కూడా ఇక్కడ నుంచి ఒక 20 miles అట్లా ఉండిద్ది, అందుకని కొంచెం ముందర బయలుదేరితే బెటర్ అనిపించింది. అండ్ ఐ థింక్ డాడీ కూడా వస్తున్నట్టున్నాడు. సో బయట కూడా లైట్గా రెయిన్ పడుతుంది కదా, సో ముందర డాడీ కార్ తెచ్చేస్తే అప్పుడు వెళ్ళేసి పోపేస్తాము. నువ్వు కార్ దాటానికి వెళ్తున్నావా? ఓకే, యా. సో డాడీ అయితే కార్ దాటానికి బయలుదేరాడు.
అండ్ నేనైతే ఇప్పుడు కాసేపు వెయిట్ చేస్తాను డాడీ రావడానికి. మేమైతే బ్రేక్ఫాస్ట్ తినేసి వచ్చేసాం అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత అయితే ఇప్పుడు రెడీ అవ్వాము. సో బ్రేక్ఫాస్ట్ యాక్చువల్లీ 10:30 వరకు ఉంది. సో మేము కొంచెం లేట్గా లెగ్సాము. అండ్ దెన్ వాళ్ళు లేట్గా లెగవలేదు, లేట్గా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము ఎందుకంటే వర్క్ అది ఉంది కదా. సో కొంచెం వర్క్ చేసుకొని బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి మళ్ళీ పైకి రూమ్ దగ్గరికి వచ్చేసి నా మీటింగ్ ఉంది. సో ఆ మీటింగ్ అటెండ్ అవ్వాను. మీటింగ్ అటెండ్ అయిన తర్వాత అయితే రెడీ అవ్వాము. మీకు కనిపిస్తూ ఉంటే డాడీ అక్కడ ఉన్నారనమాట అండ్ కార్ మాది అక్కడ ఉంది. సో డాడీ కారు ఇక్కడ ముందలి తెస్తున్నారు ఎందుకంటే రెయిన్ పడుతుంది కదా. సో రెయిన్ పడటం ఎందుకని ఇక్కడ తెచ్చేస్తే అయిపోయింది. మా రూమ్ అయితే 3rd floor ఉంది అండ్ ఐ థింక్ 8 floors ఉన్నాయి అనుకుంటా హోటల్లో, బట్ మాది 3rd floor ఉంది. సో డాడీ కూడా వచ్చేసాడు అండ్ ఇప్పుడే సూట్ కేసిస్తున్నాం. బ్యాక్ ప్యాక్స్ నందమ్మంటావా? మీకు అసలు వీడియోలో వినిపిస్తుందో లేదో నాకు తెలీదు, బట్ విండ్ అయితే చాలా చాలా ఉంది. బయటకు వచ్చినప్పుడు నేను అసలు వీడియో కూడా తీయలేకపోయినా అంత విండ్ ఉంది. అండ్ ఈవెన్ మా సూట్ కేస్ కూడా ఇక్కడ ఊరకు నిలబెట్టుంటే ఆ విండ్కి అది ఇట్లా స్లైడ్ కూడా అయింది కొంచెము. సో యా ఈరోజు అయితే చాలా చాలా విండీగా ఉంది అండ్ కొంచెం కోల్డ్గా కూడా ఉంది. సో ఇదే అన్నమాట లాబీ ఆఫ్ ద హోటల్ అండ్ ఇది సంజన. ఆర్ యు రెడీ? యస్, ఐఎమ్ సో రెడీ. అండ్ ఈరోజు చాలా విండీగా ఉంది. అయితే నేను బయటకు వెళ్ళినప్పుడు నా హెయిర్ మొత్తం ఇట్లా వెళ్ళిపోయింది. అవునా? రెయిన్ ఇంకా పడుతుందా? రెయిన్ తగ్గిపోయింది, లైట్గా పడుతుంది, బట్ చాలా విండీగా ఉంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది కదా, సో మొత్తం క్లోజ్ చేసేసారు. యా ఇప్పుడు ఇంకా లంచ్ టైంకి కొంచెం టైం ఉంది. సో ఐ థింక్ దట్స్ వై ఎవ్రీవన్స్ జస్ట్ వెయిటింగ్. ఓకే, కొంచెంసేపు కూర్చుందాం. అయితే అమ్మోల్ కోసం వెయిట్ చేసేటప్పుడు కావాలంటే వాటర్ తీసుకో, అక్కడ ఉంది వాటర్. ఓకే, నీకు ఒకటి కావాలా సంజన? షూర్. ఓకే, సో ఇక్కడ లెమన్ వాటర్ అట్లా పెట్టున్నారు. వీ కెన్ సీ అవర్సెల్వ్స్ ఇన్ ద మిర్రర్. సో బ్రేక్ఫాస్ట్ యాక్చువల్లీ అక్కడ అయింది కదా వెనకాల రెస్టారెంట్లో పోతున్నాం, బట్ మాకు ఎక్కువ టైం లేదు తింటాను. సో అందుకని మేము ఫాస్ట్గా తినేసాం, బికాస్ మళ్ళీ మీటింగ్స్ వర్క్ అయినవి కూడా ఉన్నాయి కదా, మళ్ళీ రెడీ అవ్వాలి. సో మేమందరం అయితే రెడీ అయిపోయాం. మా అమ్మ కూడా రెడీ అయిపోయింది. బయలుదేరడానికి రెడీనామా? నన్ను కూడా రెడీ చేశారు. ఫాస్ట్గా చేయాలనుకోని ఎందుకంటే టైం పొద్దు నుంచి బిజీగానే ఉన్నాం కదా. అండ్ కొంచెం రెస్ట్ కూడా తీసుకున్నాను నేను మొత్తం ఇట్లా డ్రైవ్ చేసి. అట్లా సంజన రాత్రి చెప్పింది అనమాట, నన్ను మార్నింగ్ 9 వరకు లేపొద్ది అది, కానీ లేపాము. యా ఇప్పుడు లెగ్స్ వేసి మేము కొంచెం మీటింగ్స్ అనేది రెడీ అవ్వి ఇప్పుడు అక్కడికి వెళ్ళి వస్తున్నామా. ఇప్పుడు మేము డైమండ్ జ్యువెలరీ షాపింగ్కి వెళ్తున్నాము. ఎస్, మేమేంటంటే జ్యువెలరీ షాపింగ్ లైక్ మాకు చాలా చాలా నచ్చింది. అండ్ ప్రతిసారి ఇండియాకి ఎంత ఆఫ్టెన్గా వెళ్ళినా మ్యాక్స్ ఇయర్కి వన్ టైమే కదా మైల్ వచ్చేది. సో కానీ ఇక్కడ ఉంటే మనం కన్వీనియంట్, ఎప్పుడు రావాలంటే అప్పుడు వెళ్ళి రావచ్చు. యా అండ్ అదర్ థింగ్ ఈజ్ లైక్ మేము జ్యువెలరీ షాప్కి వెళ్తున్నాం కాబట్టి ఇట్లా వెల్వెట్ డ్రెస్సెస్ వేసుకున్నాము, ఎందుకంటే ఇవి ఇట్లా డైమండ్స్ కదా కొంచెం బాగా అనిపిస్తాయి అనిపించింది. ప్లస్ ఐ థింక్ కొంచెం ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ఫిట్స్ కూడా ట్రై చేయొచ్చు. బ్రాండెడ్ పైన ఎట్లా ఉంటాయో ట్రై చేయొచ్చు. మనం వేసుకునే జ్యువెలరీని బట్టి కదా నాన్న, ఒకసారి కాంటెంపరీ ఒకసారి ట్రెడిషనల్ అలా ట్రై చేద్దాము. అండ్ మనము ఈవెంట్లను బట్టి కూడా కదా లైక్ మనము ఇట్లా మేము యూజువలీ రెడీ అయ్యి అట్లా ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే అక్కడికి వెళ్ళి మనకి ఐడియా వచ్చింది ఓకే మేము యాక్చువల్ ఈవెంట్కి వేసుకున్నప్పుడు ఇట్లా కనిపిస్తామని. ఎందుకంటే ఎవరికి వేసుకుంటే మనకు అంత ఐడియా రాదు, బట్ రెడీ అయ్యి వెళ్తే డెఫినెట్గా ఐడియా వచ్చింది. అండ్ అందుకని మేము లైక్ యాక్చువల్ జ్యువెలరీ కూడా ఏం వేసుకోవాలి లైక్ ఇయర్రింగ్స్ నెక్లెస్. ఇయర్రింగ్స్ కూడా పెట్టుకోలేదు అనమాట, ఎందుకంటే మళ్ళీ అక్కడ తీయడం పెట్టడం ఎందుకులే, ఒకేసారి ఇలానే వెళ్తా ఉన్నారు. ఈజీ కదా, ఈవెన్ ఐ టుక్ ఆఫ్ మై వాచ్. సో యాక్చువల్గా ఇండియాలో అయితే మంచిగా దుప్పట్టాస్ వేస్తారు కదా, ఇల్లు కూడా వేస్తారు, కానీ ఈ లుక్ వేరే ఉంటుంది మొత్తం మనం రెడీ. ఐ థింక్ ఈవెన్ ఇండియాలో కూడా రెడీ అయితే డిఫరెంట్ లుక్ వచ్చింది. మనం జస్ట్ వెళ్దాం ఎప్పుడు టైం లేట్ అయిపోతుంది వెళ్ళిపోతాము. బట్ ఈసారి ఓపిక తెచ్చుకొని మరి ఈ అవుట్ఫిట్స్ వేసుకొని మరి వెళ్ళి చూసుకొని వస్తాము. యా సో బయలుదేరుతాం అయితే. యా లెట్స్ గో, మేము రెడీగానే ఉన్నాము. ఓకే బయలుదేరు. ఓకే లెట్స్ గో. యా మేము ఇప్పుడైతే గ్యాస్ స్టేషన్కి వచ్చాము ఎందుకంటే కార్లో గ్యాస్ కొట్టించేసుకుంటే అప్పుడు ఆన్ ద వేనే ఉంది కాస్ట్కో. సో యూజువలీ మేము కాస్ట్కో గ్యాస్ ఉంటే అక్కడే ప్రిఫర్ చేస్తాము. అండ్ ఇది న్యూ జెర్సీ కదా, సో న్యూ జెర్సీలో ఏంటంటే మనం కార్ దిగక్కర్లేదు, వాళ్ళే లైక్ వస్తారు అనమాట. సో అది కన్వీనియంట్ ఎస్పెషల్లీ ఇట్లా రెయినీ డే ఉన్నప్పుడు మనం బయటికి దిగక్కర్లా. ఇప్పుడైతే మేము వచ్చాము అండ్ పార్క్ చేసుకున్నాం అనమాట. సో షాప్ అయితే అక్కడ ఉంది.
అసలు ఇప్పుడు రెయిన్ కూడా ఆగిపోయింది కదా సంజన. యా బాగుంది, సన్ కూడా బయటకు వచ్చింది. యా విండ్ కూడా తగ్గిపోయింది. యా విండి తగ్గిపోయింది, సన్ బయటకు వచ్చింది, రెయిన్ ఆగిపోయింది. అండ్ మనం ఇక్కడే కదా సైతి వస్తుంది మాయా. యా యు వాంట్ టు గో ఇన్? యా యా. ఏం మా ఏం చూద్దాం అనుకుంటున్నావు? చూడండి అన్న మీకు నచ్చిన సో గీత గారు, ఇంకా మీరు మీ ఫస్ట్ టైం ఆ స్టోర్కి వచ్చారు అండ్ యూనో యు హావ్ కమ్ విత్ యువర్ డాటర్స్, సో వెరీ నైస్, వెల్కమ్. సో మన దగ్గర ఏంటంటే, ఫస్ట్ ఐల్ గివ్ యూ స్మాల్ కైండ్ ఆఫ్ ఇంట్రొడక్షన్. మాయా ఫైన్ జ్యూవెల్స్ అనేది మేము బేసికల్గా డైమండ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. సో ఇక్కడ ఉండే ప్రతి ఒక్క పీస్ కూడా మా ఓన్ ఫ్యాక్టరీలోనే తయారవుతుంది. డిజైన్ మొత్తం అంతా స్కెచ్ రైట్ ఫ్రమ్ డైమండ్ పికింగ్ నుంచి, అంటే ఒక్కొక్క డైమండ్ మనం ఈచ్ అండ్ డైమండ్ పిక్ దగ్గర నుంచి లాస్ట్ గా టేబుల్ మీదకి వచ్చే వరకు, రైట్, యూనో పీస్ వచ్చి మీ డాటర్ మేడం మీద ఎవ్రీథింగ్ మా ఓన్ ఇన్ హౌస్ లోనే, మా ఓన్ ఫ్యాక్టరీలోనే తయారవుతాయి అన్నమాట. సో మేమేమంటే, మీరు అంటే మీరు కేవలం డైమండ్స్ అనే స్పెసిఫై చేస్తున్నారు, అవి కూడా కాకుండా మన దగ్గర చాలా చాలా కలర్ పీసెస్ ఉన్నాయి. ఓకే, వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ డైమండ్స్ ప్లస్ న్యాచురల్ జెమ్ స్టోన్స్. న్యాచురల్ లో కూడా క్వాలిటీస్ ఉంటాయి, టాప్, మీడియం, లో. సో మన దగ్గరకు వచ్చేసి టాప్ ఏ కలర్ ట్రిపుల్ ఏ క్వాలిటీ మాత్రమే యూజ్ చేస్తాం. ట్రిపుల్ ఏ హైయెస్ట్ క్వాలిటీ కావాలంటే సోర్స్ చేస్తాము, కానీ మనం క్వాలిటీ కాన్షియస్, అందుకే కదా మీరు ఇక్కడ ఉన్నారు. పర్ఫెక్ట్. సో మీరు డ్రెస్సెస్ అంటున్నారు, డ్రెస్సెస్ కి కాంబినేషన్ అంటున్నారు, సో లెట్ మీ డూ వన్ థింగ్. ఓకే, మీ అటార్ కి సెట్ అయ్యే కొన్ని పీసెస్ చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ అవ్ విత్. ఓకే, ఫస్ట్ మీ అంటే మీ కలెక్షన్ ఇలా మేము మొత్తం చూడలేం కాబట్టి మీరు చూపిస్తే దాని నుంచి మేము ఎగ్జాక్ట్లీ ఫస్ట్ నేను కొన్ని పీసెస్ మీకు చూపిస్తాను, మీరు చూడండి. ఎస్పెషల్లీ మనం పొద్దున్న నుంచి ఇంత రెడీ అవ్వింది ఎందుకు సంజన, మంచి జ్యువెలరీ వేసుకుని బ్లూ కాబట్టి నాకు అనిపించింది బ్లూ బాగుంటుంది, డిజైన్ బాగుంటుంది. ఈ కలర్ వేరియస్ క్లారిటీ, ఎక్సలెంట్ కట్ డైమండ్స్. కమింగ్ టు సఫైర్స్ వచ్చేసి ఇవన్నీ న్యాచురల్ బ్లూ సఫైర్స్. సో బ్లూ సఫైర్స్ బ్యాంగిల్స్కి వచ్చేసి దానికి దీనికి కలర్ డిఫరెన్స్ ఉంది. ఓకే, కొంచెంగా కలర్ డిఫరెన్స్ ఉంది. ఇవి రౌండ్ షేప్, ఇవి ఓవల్ షేప్ బ్లూ డైమండ్స్. ఇవి వచ్చేసి మార్కెట్ షేప్. బ్లూ సఫైర్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, లైట్ నుంచి వచ్చేసి డార్క్. యా, సో మనము మేము మొన్న బీచ్ షాపింగ్కి వెళ్ళి వచ్చాం కదా, అప్పుడు చాలామంది అడిగారు మీకు ఎట్లా తెలిసిద్ది మంచి క్వాలిటీనో అవునో కాదో అని. అండ్ మేము ప్రతిసారి ఆన్సర్ ఒకటే చెప్తాము, అదేంటంటే మంచి వాళ్ళ దగ్గర వెళ్ళి కొనుక్కుంటే మనకి తెలిసిద్ది అది మంచి క్వాలిటీ అని. మేము అదే చేస్తాం అన్నమాట, ఇంకా ప్రైసింగ్ అవన్నీ నెక్స్ట్ పక్కన పెడితే మనకి ప్యూర్ కావాలంటే ఎలాగూ ప్రైసింగ్ అనేది చూసుకుంటాం, అది అది వీళ్ళు ఎలా కంఫర్టబుల్ దానికి మనం వచ్చి చూసుకోవచ్చు. కానీ క్వాలిటీ కావాలంటే డెఫినెట్గా ప్రైస్ పెట్టాలి, మంచి షాప్కి వెళ్ళాలి, జెన్యూన్ ఉండాలి కదా. యా, మనం ఆ సోర్స్ని ట్రస్ట్ చేయాలి. అండ్ మాయా ఫైన్ జ్యువెలర్స్ వాళ్ళ దగ్గర అయితే చాలా ఆథెంటిక్గా మంచి ఎయిట్ జనరేషనల్ ఫ్యామిలీ బిజినెస్. సో అది ఇట్లా తెలిసింది కొంచెం ఫ్యామిలీగా అంత ఎయిట్ జనరేషన్స్ వాళ్ళు చేస్తున్నారంటే సిన్స్ 1975. యా, మనం పుట్టినప్పుడు ఇంకా 25 ఇయర్స్. యా, నేను కూడా పుట్టలేదు నాన్న. సో అందుకని నువ్వు అది నీ అవుట్ఫిట్ కా చాలా బాగా మ్యాచ్ అవ్వింది. యా, బాగుంది. నాకు నార్మల్ గా అన్ని చూస్తా ఉంటాను కదా, చోకర్స్ అలా ఉన్నాయి నా దగ్గర కూడా. ఇలా నేను పిల్లలకి కూడా సింపుల్ గానే కావాలనుకుంటున్నాను. ఇది కంటెంపరీ కమ్ ట్రెడిషనల్ గీత గారు. సో ఇది ఎలా అంటే పట్టు లంగా మీదకి వేసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ మీద కూడా వేసుకోవచ్చు. ఓ, లైఫ్ టైం వారంటీ అంటే బెస్ట్ కదా. వీళ్ళ దగ్గర ఫిజికల్ స్టోర్ కూడా ఉంది కాబట్టి మనకి ఎప్పుడైనా ఏమైనా చేంజ్ చేయాలనుకున్నా కూడా చేంజ్ చేయించుకోవచ్చు. అలా ఉంది ఎగ్జాక్ట్ గా, అది సెట్ అయింది నాన్న నెక్ లైన్, సెట్ అయింది. ఓ, చాలా బాగుంది సంజన డిజైన్ కూడా. అవును, చాలా డిఫరెంట్ ఉంది. పెట్టాలా? సో ఇదైతే కడా టైప్లో ఉన్నాయి కదా, పెట్టుకోవటం కూడా ఈజీ. ఎస్పెషలీ లైక్ ఏదైనా జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని అట్లా ఉండకూడదని చాలా అంటారు, బికాజ్ ఏదైనా ఒక దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే అది చాలా బాగా వచ్చింది అని బిలీఫ్ ఉండేది కదా సైతి. ఈవెన్ లైక్ డ్యూరింగ్ ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ అన్నిట్లో కాలు పెట్టుకోకుండా ఉండాలని ఒక పడవ మీదే ఒక అన్ని పడవల పైన కాలు పెట్టుకోదని ఉండేది కదా. సో అట్లానే లైక్
మాయా ఫైన్ జ్యువెలర్స్ దగ్గర ఏంటంటే వాళ్ళు ఓన్లీ డైమండ్స్ అండ్ నేచురల్ జెమ్స్టోన్స్ పైన ఫోకస్ చేస్తున్నారు కాబట్టి మనకి తెలుసు దట్ వాళ్ళు దానిపైన చాలా బాగా క్వాలిటీ అండ్ చాలా బాగా మెయింటెనెన్స్ అండ్ వాళ్ళకి అన్ని ఏ టు జీ వాళ్ళు దానిపైన తెలుసు వాళ్ళకి వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం దీనిపైన ఉంటుంది కదా. కావాలనుకుంటే ఇది ఒక బ్యాంగిల్ తీసుకొని ఇది ఒక చేతికి వేసుకోవచ్చు కదా, ఒకసారి ట్రై చేస్తావు ఇది కూడా. యా ఐ థింక్ రెండు బ్యాంగిల్స్ ఒక హ్యాండ్ కేసుకోవటం బ్యాచ్. ఓకే ఈ బ్యాంగిల్ చాలా అసలు ఎప్పుడు చూడలేదు. ఇది కొంచెం అట్లా ఉందంటే ఇట్ లుక్స్ లైక్ థ్రెడ్ పైన్ చేసినట్టుంది కదా, అది ఫినిష్ అట్ ది ఎండ్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా సంజన పెట్టుకున్న ఇది ఇయర్ రింగ్ స్మాల్ చోకర్ ఫ్లవర్ షేప్ ఆ చోకర్కి స్టడ్స్ వచ్చింది. ఈవెన్ మనం కూడా పెట్టుకోవచ్చు అన్నమాట, ఈవెన్ కిడ్స్కి అనేం కాదు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టడ్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. యా ఓ చాలా బాగున్నాయి రా పెద్ద, సైజ్ కూడా బాగున్నాయి. ఓకే నాకు నచ్చినాయి. ఐ థింక్ నేను రెగ్యులర్గా స్టడ్స్ అంత పెట్టుకోను, సో లైక్ ఎప్పుడు పెట్టుకున్నా ఐ జస్ట్ పుట్ పర్ల్ స్టడ్స్. ఎప్పుడు నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదా, నేనే పెట్టేసుకున్నా అది కరెక్టే ఉన్నాను. సో ఇది కూడా మొత్తం రూబీస్ ఇట్లా వచ్చింది కదా, చాలా డిఫరెంట్ గా ఉంది. దీస్ రైట్ లైక్ మధ్యలో ఉన్నాయి సాలిటేర్స్ కదా, కొంచెం బిగ్ డైమండ్స్. Yeah, not yes, solitaires. Solitaires. Oh, నా దగ్గర ఉన్నాయి సాలిటైర్స్ అనుకుంటా. ఈ బ్యాంగిల్ లో ఉన్నాయి నాన్న మొత్తం అంతా. ఇది ఇటాలియన్ వర్క్మెన్షిప్ అంట సాలిటైర్స్ చాలా ఇక్కడ చూడండి. అందుకని డిఫరెంట్ గా ఉంది, లైక్ మన ఇండియన్ జ్యువెలరీ లాగా అనిపించట్లేదు. హ్యాండ్ మేడ్. దాంట్లో మిడిల్ లో ఉండేవన్నీ సాలిటైర్స్. యా తెలుస్తుంది కదా నాన్న. యా సైజ్ ఆఫ్ డైమండ్. యా బిగ్ సైజ్ ఆఫ్ డైమండ్స్. మామూలు గా అందరూ ఏంటంటే సాలిటైర్స్ అని చెప్పినప్పుడు దే జస్ట్ థింక్ ఆఫ్ ఇయర్ రింగ్స్ లేకపోతే ఇట్లా ఒక స్టడ్స్ అనుకుంటారు లేకపోతే ఒక రింగ్ అనుకుంటారు. బట్ దట్స్ నాట్ ద డెఫినేషన్ ఆఫ్ సాలిటైర్. సాలిటైర్ ఏంటంటే లైక్ అది ఒక స్టోన్, ఒక పెద్ద స్టోన్ ఒక సెట్టింగ్లో పెడతారు అండ్ అట్లా సాలిటరీ నెక్లెసెస్ ఉంటాయి, సాలిటరీ లైక్ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి, అన్ని దాని డెఫినేషన్ మొత్తం అట్లా ఉండిద్ది. యా సో సాలిటర్స్ కూడా మనం చూద్దాము నెక్స్ట్. ఒకవేళ కనుక ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ సాలిటర్స్ గురించి చెప్తున్నారు కాబట్టి మన దగ్గర ఐటమ్స్ కూడా ఉన్నాయి, సో అవి కూడా మనము నేను మీరు ట్రై చేయండి. ఓకేనా, వచ్చారు ట్రై చేయడానికి బాగానే. ఈ నెక్లెస్ వచ్చే వరకు నేచురల్ ట్రిపుల్ ఏ క్వాలిటీ రూబీస్ అన్నమాట, హై ఎండ్ రూబీస్ తెలుస్తుంది ఎందుకంటే స్టోన్ అది షైనింగ్ లోనే తెలిసిపోతుంది. ఈవెన్ పార్టీలు అప్పుడు పెట్టేసుకుంటారు, ఇంకా డాన్స్ చేయాలన్నా చాలా హెవీ అయిపోతుంది. మన జ్యువెలరీ చాలా ఫైన్ జ్యువెలరీ, చాలా లైట్ వెయిట్ జ్యువెలరీలో రీజన్ ఏంటి అంటే ఇప్పుడు నేచురల్ జెమ్ స్టోన్స్ ఏ వేసుకున్నా అవి హీరోలాగా కనిపించాలి, డైమండ్ సెట్ వేసుకున్నప్పుడు డైమండ్ హీరోలాగా కనిపించాలి, అంతేగాని ఎక్సెస్ గోల్డ్ వేసేసి అట్లా దండిగా గోల్డ్ లేకుండా డైమండ్స్ లుక్ ఎక్కువ. సో మన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే మేము ధాగా పాలిష్ అని ఒక పాలిష్ చేస్తాం అనమాట. మన ఫ్యాక్టరీలో అది ఒక స్పెషాలిటీ, మన జ్యువెలరీలో అది ఒక స్పెషాలిటీ. నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను ధాగా పాలిష్ అనేది. ఈవెన్ ఇండియాలో కూడా నేను యాక్చువల్గా ఉన్నాయి చౌకస్ అలా, కానీ ఎప్పుడు వినలేదు. అంటే ఏంటి స్పెషల్? సో ధాగా పాలిష్ అంటే ఎక్సెస్ గోల్డ్ ఏదైతే ఉందో, ధాగా అంటే హిందీలో దారం, ఓకేనా, దారంతో జ్యువెలరీ బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. బ్రేస్లెట్ బ్యాంగిల్స్ అంటాం కదా మన నేచురల్ గా అదనమాట. దీంట్లో ఏంటంటే మనమే చూసుకోవచ్చు, ఈవెన్ వాళ్ళు చెప్తారు పాపం వాళ్ళ ట్రై, వాళ్ళు డెఫినెట్ గా మనకు అన్ని చెప్పడానికే ట్రై చేస్తారు. స్టిల్ మనం చూసుకుంటే తెలిసిపోతాయి చేంజబుల్ అవునా కాదా అని. బ్యాక్ సైడ్ చిన్న స్క్రూస్ ఉంటాయి, ఇప్పుడు ఇది చేంజబుల్ అనమాట. మనకి రూబీస్ ఆర్ ఎమరాల్డ్స్, ఇది రూబీలో ఉంది ప్రస్తుతం, ఎమరాల్డ్ ఆర్ సఫైర్ ఏది కావాలన్నా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. గిఫ్ట్ లాగా నాకు ఇంత చిన్నది ఇద్దామని పెట్టుకో, మాకండి చెప్పారు కదా ఇలాంటిది నాకు ఇచ్చారు అనుకోండి. అలా సాల్ట్ అయిన నెక్లెస్ చూడాలి నీకు ఇస్తాము. సాల్ట్ అయిన దానికంటే ముందు నేను కొనేసుకుంటా, అమ్మకి వీళ్ళకే చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి కదా సంజన, ఏదన్నా పెట్టచ్చు. ఇదేమో గోల్డ్ లో సాలిటైర్స్ పెట్టేసి ఇటాలియన్ వర్క్మెన్షిప్ లో చేస్తున్నారు. ఇది సాహితి, ఇది అయితే చాలా డిఫరెంట్ ఉంది అనమాట. నేను యాక్చువల్ ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత క్లోజ్ గా డైమండ్స్ పెట్టడం, దాని తర్వాత ఇంత క్లోజ్ గా రూబీస్ పెట్టడం, కట్టుకో డిఫరెంట్ ఉంది అనమాట. ఏమంటారు దీన్ని? రాంబస్ కట్ అంటారు రూబీస్ కి. యా రూబీస్ ని కట్ రాంబస్ కట్ అంటే షేప్ అలాంటిది. మీకు తెలుస్తుంది అనుకుంటా డిఫరెన్స్ ఈ రూబీలో ఈ రూబీలో. యు కెన్ సీ ద డిఫరెంట్ షేడ్స్ ఇన్ దిస్ రూబీ. దీంట్లో అయితే యు కెన్ సీ దట్ టు బట్
డెఫినెట్ గా తేడా అయితే ఉంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ రూబీకి ఈ రూబీకి కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఐ మీన్ ఈ రూబీ ఈ సెట్ కి ఈ మూడిటికి డిఫరెన్స్ ఉంటుంది. యా కరెక్ట్. బాగున్నాయి అన్ని. నాకు ఈ మోడల్ చాలా నచ్చింది మా, చాలా డిఫరెంట్ గా, బట్ లైక్ ఏ అవుట్ఫిట్ కైనా వేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనం ఇవి బ్రాండెడ్ బ్రేస్లెట్స్ ఉంటాయి కదా, యాక్చువల్ గా అలానే ఉంది ఇది కూడా. ఇది ఒక బ్రాండ్ లాగా పెట్టుకోవచ్చు, మాయా వాళ్ళ బ్రాండ్ పెట్టేయచ్చాము ఇది ఈ బ్రేస్లెట్ కి. యా ఇప్పుడు మొత్తం కమ్మలు బ్రేస్లెట్స్ ఉంది, నెక్స్ట్ రింగ్ పెట్టుకుందాం. సో మీరు అన్ని రూబీ వేసుకున్నారు కాబట్టి నేను మీకు మంచి రూబీ రింగ్ సెలెక్ట్ చేశాను. సో ఇది ట్రై చేయండి. ఇప్పుడు సంజన అమ్మకి నేను ఎక్కువ ఇష్టం, ఎందుకంటే కాదు అమ్మకి కాదు ఇక్కడ షాప్ లో ఉన్న వాళ్ళందరికి నేనే ఎక్కువ ఇష్టం. నాకు ఎక్కువ జ్యువెలరీ పీసెస్ ఇచ్చారు. నీకు రింగ్ లేదా? ఐ హావ్ టూ బెంగల్స్. కానీ నాకు రింగ్ ఉంది, నేను కూడా రింగ్ తీసుకుంటాను. సంజనాకి యాక్చువల్ గా అది అలవాటు అనమాట. ఇది అమెథిస్ట్. ఇంకా ఈ రింగ్ లో ఒక స్పెషాలిటీ ఉంది, మీరే షాక్ అవుతారు. ఇది పెండెంట్ లాగా కూడా వేసుకోవచ్చు. నేను ఎలా చెప్తున్నాను అంటే జస్ట్ కింద హ్యాంగ్ అవుతుంది రైట్. అంటే మనం ఇప్పుడు పెట్టుకున్నప్పుడు కూడా నేను మామూలుగా అడుగుతున్నావు ఇది రిమూవ్ అయినా? అది రిమూవ్. ఇది రిమూవ్ చేయొచ్చా? రిమూవ్ చేయొచ్చు. కాక్టైల్ రింగ్ అన్నమాట. బాగుంది. మనకి ఇలా కావాలనుకోండి, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సంజయ్ నాకు ఈ రింగ్ సెట్ అవ్వలేదు చేసిస్తారా మరి అట్లా సైజ్? సో మనకి ఇక్కడ కూడా ఫ్యాక్టరీ ఉంది. ఒకవేళ కనుక సేమ్ ఆ పీసే తనకి కావాలి అండ్ ఒకవేళ సైజ్ చేంజ్ చేయొచ్చు, కానీ కొన్ని రింగ్స్ లో మనం సైజ్ చేంజ్ చేయలేము బికాస్ ఆఫ్ ఆ డైమెన్షన్స్ వల్ల మనం చేంజ్ చేయలేము. చేంజ్ చేయలేనప్పుడు మనం ఏం చేయగలం అంటే, మనం నేచురల్ జెమ్ స్టోన్స్ స్పెషలిస్ట్ కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో, దీన్ని ఎవరైతే స్థాపించారో, ఆయన బాంబేలో జెమ్ స్టోన్ కలెక్టర్ అనమాట. యాక్చువల్లీ ఆయన ప్యాషన్ అది. సో ఏం చేస్తారంటే సేమ్ అంతే సైజ్ అమెథిస్ట్ ని మనం సోర్స్ చేసి అంటే అన్ని బాగున్నాయి. ఎలాగో ట్రెడిషనల్ గా ట్రై చేద్దాము. ఏం చేద్దామంటే ఫస్ట్ ఇది ఇలా ట్రై చేయండి, మీకు ఇంకా ఏమైనా కాంటెంపరీ నచ్చితే. ఇందాక మీరు సెట్స్ వేరే సెట్స్ వేసుకున్నారు కదా కాంటెంపరీ లుక్, అయితే నేను అడిగాను అనమాట సాల్ట్ ట్రైస్ లో ఏమైనా ఉన్నాయా అని. అర్థమైంది నీ ప్లాన్? అర్థమైందిలే మమ్మీ, కొనిపించుకోవాలని ఇప్పుడు అమ్మ మా పైన. యాక్చువల్ గా అందుకే ఈ బ్యాంగిల్ చాలా స్పెషల్ గా తీపిచ్చాను. ఇవి కూడా నేను చేతికి వేసుకున్నా కదా బ్యాంగిల్స్, దీని మ్యాచింగ్ ఇవి కూడా రోజ్ గోల్డ్, దాని తర్వాత వైట్ గోల్డ్ అనమాట. ఇది ఇంకా ఎల్లో గోల్డ్ కూడా ఉంది, చాలా బాగుంది క్యూట్ గా. అంటే ఇవి మనం ఎవ్రీడే వేసుకోలేం కదా, ఇదైతే చక్కగా వేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది నాన్న, అందుకే తీపిచ్చాను. ఒకసారి ట్రై చేయండి మీరు ఇద్దరు. సో ఇట్లా వేసుకుందాం, నువ్వు అది వేసుకో అయితే. యా సాలిటేర్ 3-స్టెప్ నెక్లెస్. ఓకే, మధ్యలో వచ్చేసి ఇక్కడ గ్రాడ్యుయేటింగ్ డైమండ్స్ ఉన్నాయి, మధ్యలో వచ్చేసి బిగ్ సాలిటర్స్ ఉన్నాయి, సైడ్కి వచ్చేసి చిన్న డైమండ్స్ ఉన్నాయి. నాకు ఇంకొంచెం ఈ సైజ్ డైమండ్తో కమ్మలు కావాలన్నా ఆర్ ఈ సైజ్ డైమండ్తో ఒక 2 డైమండ్స్ ఇలా పొడవుగా కావాలన్నా కూడా మేము కస్టమ్ మేకింగ్ చేస్తామన్నమాట. బాగుంది. టెన్నిస్ బ్రేస్లెట్స్ అందరు వేసుకుంటా ఉంటారు కదా, అన్ని స్టోర్స్లో సెల్ చేస్తారు, కానీ ఇట్లాంటి మోడల్ నేను ఎప్పుడు చూడలేదు, హార్ట్ షేప్ లోపల సాలిటర్స్ ఉండటం. ఇప్పుడు ఈ సఫైర్స్ కి మనం ఇందాక సంజన వేసుకుంది కదా, ఆ సఫైర్స్ కి కొంచెం ఏమన్నా కలర్ డిఫరెన్స్ ఉంది కదా, షేప్ డిఫరెన్స్ ఉంది. అవి చిన్న మార్క్స్, ఇది కొంచెం పెద్ద వాళ్ళ షేప్. ఎలాగో ఉంది డిఫరెన్స్, కలర్ కూడా డిఫరెన్స్ డిఫరెన్స్. ఇలాంటిదే రింగ్ చేపించుకొని రింగ్ కూడా చాలా బాగుంటది క్యూట్ గా, అన్నిటికీ సెట్ అయిపోద్ది అనమాట. సేమ్ ఇలా స్టైల్ రింగ్ ప్లస్ బ్రేస్లెట్ ఉన్నాయి అనుకో, చాలా వాటికి సెట్ అవుతుంది, అన్నిటికీ వేసుకోవచ్చు. మన దగ్గర రింగ్స్ కూడా ఉన్నాయి అలాంటివి, నేను చూపిస్తాను దానికి. జెమ్ స్టోన్స్ అన్ని ట్రిపుల్ ఏ అంటున్నాను, హైయెస్ట్ క్వాలిటీ, హైయెస్ట్ క్వాలిటీ అండ్ ఇవన్నీ మల్టీ సఫైర్స్. డైమండ్స్ లో కూడా నేను ఇందాక మాట్లాడాను, ఏం చెప్పారంటే డైమండ్స్ లో కూడా ఓన్లీ ఒక్క కట్టు ఒక క్వాలిటీ, హై క్వాలిటీ మెయింటైన్ చేస్తారంట. ఇంకా ఏది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ట్రై చేయకుండా ఏదైనా పెట్టేది ఏదో బెస్ట్ క్వాలిటీ పెడతారంట బుద్ధి. సో మన దగ్గరకు వచ్చినట్టు అయితే కనుక మన స్టోర్ లో ఇప్పుడు మీరు ఓనర్స్ తో ఆల్రెడీ మాట్లాడారు కదా, మన దగ్గరకు వచ్చే 100 లో 99 కస్టమర్స్ మన తెలుగు కస్టమర్స్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ఇండియాలో గోల్డ్ స్మిత్స్ ఉంటారు, పర్సనల్ ఫ్యామిలీ గోల్డ్ స్మిత్స్, అట్లా మోర్ దాన్ 1000 ఫ్యామిలీస్ కి మనము న్యూజెర్సీయే కాకుండా త్రూఅవుట్ యుఎస్ఏలో మనం ఒక ఫ్యామిలీ జ్యువెలర్స్ లాగా చేస్తున్నాం. చిన్న చిన్న ముక్కు పొడక దగ్గర నుంచి వడ్రానం వరకు విఆర్ దేర్ టు బెస్ట్ డైమండ్స్ జెమ్ స్టోన్స్ కావాలి. డైమండ్స్ అయితే ఇంకా నెంబర్ 1 అసలు చెప్పక్కర్లేదు. ఇంకా జెమ్ స్టోన్స్ లో చాలా యూనిక్ పీసెస్ ఉన్నాయి. ఇవి మా పర్మనెంట్ బ్రేస్లెట్స్, దాంతో కూడా చూడటానికి చాలా బాగుంది. ఇవి కూడా అన్ని డిఫరెంట్ కలర్ సాఫైర్స్ ఉన్నాయి కదా, ఏ అవుట్ఫిట్ కైనా చాలా బాగా మ్యాచ్ అయిపోతాయి. ఈ 2 కొనుక్కుంటే దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు ఈజీగా. సరే డాడీ నాకు ఈ 2 చాలే ప్రస్తుతానికి.
ఈ రెండు సరిపోతాయి, తక్కువ దాంతోనే పోయింది. ఇండియాలో అయితే వెళ్ళినప్పుడు మంచిగా పెద్ద పెద్దవి అనమాట, ఒక అదే 1-1.5 ఆ రేంజ్ లో వేసుకుంటది, వేసేసుకొని డాడీ ఇది ఒకటే చాలంటుంటారు. అక్కడ వెళ్ళి కూడా అడుగుతుంది ఫస్ట్ సాల్ట్, ఇక్కడ కూడా అందుకే సాల్టేర్ ట్రై చేస్తాను. నేనైతే ఒక 3-layer సాల్టేర్ నెక్లెస్ వేసుకున్నాను, అలా ఉంది సాయి, చాలా చాలా బాగుంది. చూడండి వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, నన్ను కూడా అడగట్లేదు ఎలా ఉందని కూడా. కనీసం పర్లేదు దాంట్లో బాగాలేపోవటానికి ఏముంది, అసలు అంత బాగుంది చూడు. And then this is like a sapphire bracelet. It got bond koncham 3D ochindi kada ikkada. Yeah, model chaala different undi, and then even the sapphire shape kuda chaala bondi. Same thing with this tennis bracelet. Tennis bracelet. It's a little heart. Chudu mani idda hearts matching. E got a hearts kani deeniki diamonds and also different color sapphires isundi. And then e bracelet aithe I think mummy favorite aipoyindattundi kada. Naaku nijangane nachindi. Actually ee bangles monna teeskunnaru illu. మా యానివర్సరీ అప్పుడు అప్పుడు నేను అన్నాను అనమాట, నాన్న ఇలా బాగున్నాయి రోజ్ గోల్డ్ తీసుకోవాలి, నెక్స్ట్ టైం చెప్పాను ఈ యొక్క మూడు అని, వాటి వదిలి ఇది ఒక్కటి తీసేసుకున్నాను అనుకోండి, అన్నిటికీ మ్యాచ్ అయిపోయి చాలా బాగుంది. అచ్చా నిజంగా ట్రై చేయొచ్చు, 100% ఇది బాగుంది మోడల్. అండ్ దెన్ దీనికి నా నెక్లెస్ దానికైతే పైన గోల్డ్ లైక్ యెల్లో గోల్డ్ తో వచ్చింది, బట్ ఈ స్టార్స్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. సో ఈ అయితే చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి కదా సంజనా, బట్ మనకి పెద్ద స్టోన్స్ కావాలనుకున్నా కూడా వీళ్ళని అడిగితే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి ఇచ్చేస్తారు. అదే అడ్వాంటేజ్ మాయా వాళ్ళ దగ్గర, వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కదా, సో 2 factories ఉన్నాయి వాళ్ళకి, ఇక్కడ ఉంది అండ్ ఇండియాలో ఉంది. సో లైక్ మనకి ఇట్లా ఎట్లా కావాలన్నా కొంచెం చేసిగలుగుతారు, కస్టమైజ్ చేసిగలుగుతారు. సర్టిఫికేషన్ కూడా ఇక్కడ లోకల్ గా మాన్హాటన్ లో తీసుకుంటారు అంటున్నా. ఓ అవునా, చెప్పారు ఇందాక మాట్లాడాను నేను తనతోటి, ఓనర్ తో మాట్లాడాను సలోని, యాక్చువల్లీ చాలా బాగా మాట్లాడుతుంటాను, అన్ని డీటెయిల్స్ చెప్పింది అనమాట. అప్పుడు చెప్పింది నాకు సర్టిఫికేట్ కూడా మేము ఇక్కడే తీసుకుంటామండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఐటమ్స్ మొత్తము ఎక్స్ట్రా పే చేసైనా మాకు ఇక్కడ సర్టిఫికేట్ అయితే జెన్యున్యూ గా కరెక్ట్ అనిపిస్తుంది అంటే వాళ్ళ ఒపీనియన్ అంతే కదా, అందుకని డెఫినెట్ గా మనం ట్రై చేయాలి. చాలా మంది లైక్ జ్యువెలరీ ఇన్సూర్ చేసుకోవటానికి చూస్తారు కదా, ఏమైనా డామేజ్ అయినా లాస్ట్ అయినా కూడా, సో ఇక్కడ సర్టిఫికేషన్ ఉంటే అప్పుడు ఇన్సూరెన్స్ కూడా మనకు వచ్చింది, దాట్స్ సూపర్ నైస్. సో మనం ఎక్కువ వరీ కూడా అవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్నాం, ఇక్కడే ఇన్సూరెన్స్, ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్, మొత్తం హోల్ ప్యాకేజెస్ రైట్ హియర్. మేమైతే ఇప్పుడు వచ్చేసాం అన్నమాట షాప్ దగ్గరికి, మాయా ఫైన్ జ్యువెల్స్. And oka hotel lunch I think around 20 minutes pattindi kada. Yeah, and ee day aithe mummy favorite day untundi month mottamlo, endukante tani jewelry shopping chaala ishtam and tanakunna jewelry shopping ishtam maakoda itla em antaru spread chesesin mottam virus laga. So ippudu maakoda atlane jewelry shopping kostene maa chaala nachiddi, and especially diamond jewelry latte natural jewelry, natural gemstones ki inka nachthe, endukante weight kaina set avthai kada. యా అండ్ మేమైతే చాలా డిఫరెంట్ పీసెస్ అట్లా ట్రై చేస్తున్నాము. సో నేను సాలిటేర్స్ వేసుకున్నా, సాయితి కూడా సాలిటేర్స్ వేసుకుంది. అండ్ ఫస్ట్ పీస్ అయితే వీ ట్రైడ్ ఆన్ జమ్ స్టోన్ కలెక్షన్ రైట్, సో జమ్ స్టోన్స్ విత్ డైమండ్స్ అవి ట్రై చేసాము. అండ్ ఐ థింక్ కొంచెం ట్రెడిషనల్ వే కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాం. యా సో ఈ వీడియోలో అయితే మేము మీ అందరికి కంటెంపరీ పీసెస్ అండ్ సాలిటేర్స్ చూపించాం కదా, నెక్స్ట్ వీడియోలో అయితే ట్రెడిషనల్ పీసెస్ అన్నీ చూపిస్తాం, లైక్ లాంగ్ హారమ్స్, చుమ్కాస్, అవన్నీ మనకి సౌత్ ఇండియన్ స్పెషల్ కదా, సో అవన్నీ మేము మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము, డెఫినెట్లీ స్టే ట్యూన్డ్. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ నాకు సాహితి చెప్పేటప్పుడు ఏమనిపించింది అంటే ఇదేదో వైరస్ లాగా స్ప్రెడ్ చేశాను అనింది కదా, ఇంకా వాళ్ళ లైఫ్ టైం అనమాట ఇది, ఇంకా వైరస్ ఇది ఎక్కడికి పోదు, డైమండ్ వైరస్ పోవాలని కూడా కోరుకోవద్దు, ఇది ఉంచేసుకోండి జ్యువెలరీ కాబట్టి. మేమైతే ఏం తీసుకున్నాము అండ్ వీళ్ళ దగ్గర ఉన్న ట్రెడిషనల్ జ్యువెలరీ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. ఆల్సో మీకు కూడా ఏమన్నా న్యాచురల్ జామ్ స్టోన్ జ్యువెలరీ లేకపోతే న్యాచురల్ డైమండ్ జ్యువెలరీ కావాలనుకుంటే డెఫినెట్గా మాయా ఫైన్ జ్యువెల్స్ని చెక్అవుట్ చేయొచ్చు, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. బట్ వాళ్ళు ఆల్సో ఒక ఫిజికల్ స్టోర్ ఉందన్నమాట అడిసన్ న్యూజెర్సీలో, అండ్ మీకు కావాలనుకుంటే వాళ్ళ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది, అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్ డీటెయిల్స్ మొత్తం కింద ఉంటాయి. Free drinks in the house.